ఇక్కడ గమనించండి, ఎప్పుడైతే సంసోను గారి మీదకు దేవుని యొక్క ఆత్మ వచ్చిందో ఆయన ఒక్కడు మేక పిల్లను చీల్చినట్లు కొదమ సింహాన్ని చీల్చాడు. మనం చీలుస్తున్నామండి, అమ్మగారు అయ్యగారు అక్క చెల్లి డాడీ, మనం ఏం చీలుస్తున్నాం? మన విశ్వాసాలతో మన కుటుంబాలు చీల్చుకుంటున్నాం, మన విశ్వాసాలతో అన్నదమ్ముల మధ్య విభేదాలు తీసుకొస్తున్నాం, డినామినేషనల్ గ్యాప్స్ తీసుకొస్తున్నాం. అది సత్యం కాదు, ఇది సత్యం అని ఎదుటి వారి యొక్క విశ్వాసాలను గీకుతున్నాం, గోకుతున్నాం. చేల్చాల్సిందే నీ తమ్ముణ్ణి, నీ చెల్లెల్ని, నీ అక్కని, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని కాదు నాయన. నువ్వు చేల్చాల్సింది, నేను చేల్చాల్సింది సాతాను కొదమ సింహాలని, పాముల్ని ఎత్తి పట్టుకోవాలా, తాళ్ళను త్రక్కాల, గర్జిస్తున్నటువంటి కొదమ సింహాల్ని నోళ్ళు ము